Hello everybody, welcome back to my channel. Hello everyone, I am Super Nanu and Mirandra Lanar Nadi Okasar Kinda Tapakana comment section of Pesandi. So, even to you, my IP, Chala de Sarada Protection and Kunara. Recently, and the Kunaku social media made an interest on Pinch Ledu and the Kanan and Okuncham videos kid Duranga Nano. Social media and like Instagram active and Nano, but YouTube and the Kunaku videos post early and Anta. Peaceful mind to the lane and matter, no, conchum depression kind of unano. And so, ikkadaithe 1 month motham nenu Bangalore lo unano ippudu prasthaniki oka 2-3 days konchem pan meeda nashta pettochan anamata. And sudden ga na cousin di oka di engagement aithe ready avutunano. And ee sari vachesi nenu almost 2 complete years tarvata ee roju esukuntunano. అంటే 2 complete years అని ఎంత ఎగ్జాక్ట్గా ఎలా గుర్తుంది అంటే నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నేను తీసుకున్న డ్రెస్ శారీ అనమాట. ఇది వచ్చేసి నేను గుంటూరు కంకటాలలో తీసుకున్నాను. 4000 అయింది. శారీ చూస్తానికి అంత బాగుంది అనిపించదు, బట్ నా ఆన్ డిమాండ్ తీసుకున్నాను. లైక్ నాకు అలాంటిదే కావాలి, అంత స్మూత్గా కావాలి, మోనోటోన్ కావాలి అని. బ్లౌజ్ వచ్చేసి రోలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను ఏం చేశానంటే బాడీ పార్ట్ వరకు బ్లౌజ్కి వచ్చిన ఫ్యాబ్రిక్నే యూజ్ చేయమని చెప్పాను. లైక్ స్లీవ్స్కి వచ్చేసి నేను నెట్ ఉంటుంది కదా, నెట్తో కొంచెం స్టిఫ్గా ఉండే నెట్ తీసుకొని పఫ్లాగా పెట్టమని చెప్పాను. బట్ ఆమెకి నెట్ దొరకలేదంట సేమ్ కలర్. సో ఆమె ఏం చేసేసిందంటే నా టైలర్ ఇట్లా చిన్న శారీ లోపల క్లాత్ కట్ చేసి వేసేసింది. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది, హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో ఫైనల్గా అయితే మొత్తం బాగుంది. అండ్ నా హెయిర్ అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రీసెంట్గా చెప్పాను కదా లాస్ట్ 1 month నుంచి నేను బెంగళూరులోనే ఉన్నాను అని. సో బెంగళూరులో ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది అనమాట. అండ్ వింటర్ కదా, వింటర్లో జనరల్గానే హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది, ఎందుకంటే కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ అనేది మన హెయిర్లో స్టే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వం. అండ్ బెంగళూరులో వచ్చేసి లైక్ 17-16 అలా ఉంటుంది టెంపరేచర్ ప్రస్తుతానికి వింటర్లో. సో హెయిర్ మాత్రం సన్నగా అయిపోయింది. అండ్ స్ట్రైట్ అండ్ సిల్కీగా ఉంటుంది కాబట్టి ఎంత ఉందో అంత డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా పైన నుంచి బ్రైడ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. నాకు అట్లా నాకెందుకో నా హెయిర్కి జడ సెట్ అవ్వదు, బట్ స్టిల్ వేసుకోవాలి. లైక్ పోనీ వేసుకొని అయితే ఉండలేను నేను. డ్రైవ్ చేసేటప్పుడు అట్లా చుట్టంతా ఎగిరిపోయి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. సో నేను దాన్ని ఎప్పుడు ట్రై చేసే ఉంచుతాను. అండ్ ముందుకు పడతా నాకు అలా నచ్చదు. లాంగ్ హెయిర్ ముందుకు పడతా ఉంటే కొంచెం ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ భోజనాల దగ్గర అట్లా కంఫర్ట్గా ఉండదు. అండ్ ఇక్కడ చూడండి స్కిన్ వచ్చేసి ఎంత డ్రై అయిపోయిందంటే నా ఫేస్ మీద ఆ వైట్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇక్కడ చూడండి హ్యాండ్ మీద ఎంత పర్టికులర్గా కనిపిస్తుందో. సో నేను ఏం చేశానంటే ఇంకా మై ఫేవరెట్ అమ్మాయి ఉంది కదా, నేను దాన్ని వదిలేసి నేను ఎక్కడికి పోను. అండ్ నాకు ఎందుకు అంత నచ్చేసిందంటే అసలు దానిలో ఉన్న ప్లాంట్ గుడ్నెస్ కానివ్వండి, లైక్ దానికి ఇచ్చే ప్లాస్టిక్ పాజిటివ్ గురించి కానివ్వండి, లైక్ వాళ్ళు చేసే 100% క్రూయల్టీ ఫ్రీ అండ్ నాన్ కెమికల్ దీని మీద నాకు ఎంతో లైక్ చాలా ఇష్టం ఏర్పడిపోయింది అనమాట. మమయత్ వర్క్స్ రియలీ వెరీ వెల్ అనమాట. అండ్ మీకు అందరికీ తెలుసు మమయత్ వచ్చేసి వాళ్ళ యాప్ని రీసెంట్గా లాంచ్ చేశారనమాట. అందులో కనుక మీరు షాప్ చేస్తే ఇక్కడ నేను ఒక కోడ్ డిస్ప్లే చేస్తాను. ఆ కోడ్తో మీరు కనుక పర్చేస్ చేస్తే ఫ్లాట్ 20% ఆఫ్ ఉంటుంది. మీరు యాప్తో కానీ ఆర్ఎల్స్ వెబ్సైట్తో కానీ షాప్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు అనమాట, నేను చాలాసార్లు చెప్పాను, ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి నాన్ కెమికల్స్తో ఉంటుంది అండ్ ప్లాస్టిక్ పాజిటివ్ కాబట్టి మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని స్కిన్ టైప్స్కి కంపల్సరీ సెట్ అవుతుంది అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు 3 కోల్డ్ క్రీమ్స్ తీసుకున్నాను. ఇవి కోల్డ్ క్రీమ్స్ కమ్ ఫేస్కి గ్లో ఇచ్చేయన్నమాట. నేనైతే దీన్ని అసలు ఇంకా బేస్లాగే యూజ్ చేసేసాను. జస్ట్ ఉరకనే ఏమంటారు పైన కాంపాక్ట్ అక్కడక్కడ లైక్ నాకు నోస్ పైన జిడ్డు పడుతుంది, ఎందుకంటే నా టీ జోన్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో అక్కడ మాత్రమే నేను కాంపాక్ట్ అప్లై చేసి వెళ్ళిపోయాను. అండ్ ఈవినింగ్ వరకు నేను మీకు కుదిరితే చూపిస్తాను. ఈవినింగ్ వరకు నా స్కిన్ ఎలా ఉందో చూడండి. సీరియస్గా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి హ్యాష్ట్యాగ్ మై వింటర్ క్రీమ్ తో ఉందన్నమాట ప్రస్తుతానికి, ఎందుకంటే వింటర్లో మనము అన్ని క్రీమ్స్ని ఫేస్ మీద పెట్టుకోలేము. ఇందులో వచ్చేసి వైటమిన్ సి మేజర్ ఇంకా డ్రై అయిపోతుంది, స్కిన్ కేకీగా అనిపిస్తుంది మనం ఏదైనా క్రీమ్ వచ్చేసి.
సో ఇది వచ్చేసి స్కిన్ క్రీమ్ నేచురల్ రీజనరేషన్ మాయిశ్చరైజర్ లాగా చాలా స్పీడ్ అప్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నేను ఇప్పుడు చేసేది విటమిన్ సి అన్నమాట. హనీ విటమిన్ సి లో స్కిన్ కి ఇదేంటంటే ఈజీగా స్మూతింగ్ అవుతుంది. సింకే పొచ్చండి నేను వచ్చేసి కోకోవా అండ్ విటమిన్ సి అండ్ ఉప్టన్ ఉప్టన్ అయితే నాకు స్కిన్ బాగా నచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అన్నమాట. మనం డైలీ అబ్జర్వ్ చేసేసాం కాబట్టి ఇవన్నీ చేసేలా చాలా చాలా బెనిఫిట్ ఉంది. కలర్ అయితే సూపర్ ఉంది. కలర్ అండ్ స్మెల్ అయితే మస్త్ అంటే మస్త్. దీనికి అసలు కమింగ్ ఇవన్నీ అయిపోయేంత వరకు చక్కగా ఇవే యూస్ చేద్దామని చెప్పేసి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన స్కిన్కి చాలా అంటే చాలా నరిషింగ్ ఇస్తుంది. నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా స్కిన్కి ఆలివ్ ఆయిల్ రాసుకుంటుండే అప్పుడప్పుడు. అంటే ఇది మాయిశ్చరైజర్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయను నేను, ఆయిల్స్ అలా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆర్గానిక్ లెమన్ ఆయిల్ అనమాట. అది కూడా యాంటీసెప్టిక్ లాగా యూజ్ చేస్తుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ జస్ట్ నేను కాజల్ ఇంకా లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. జస్ట్ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకున్నాను. అండ్ మా మమ్మీ నేను ఇలా రెడీ అయిపోయి బయలుదేరాము. అండ్ జస్ట్ నేను ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ మాత్రం పేర్ అప్ చేశాను. ఆ కాస్ట్యూమ్కి వచ్చేసి ఉడకనే ఒక 2 ఫోటోస్ యాడ్ చేశాను. అండ్ ఈవినింగ్ చూడండి, ఈవినింగ్ కాదు ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక మా మమ్మీ షాపింగ్కి వెళ్ళాలి అంది. షాపింగ్ ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం చిన్న పని మీద వచ్చాను అని చెప్పి అందుకనే వెళ్తున్నాము. అండ్ యా మమాయత్ గురించి మళ్ళీ కొన్ని చెప్తాను. మమాయత్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్లో, పపుల్లో, నైకాలో దొరుకుతాయి. అండ్ వాళ్ళ వెబ్సైట్లో అండ్ యాప్లో మాత్రమే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ కూపన్ కోడ్ నేను ఆల్రెడీ ముందే ప్రొవైడ్ చేశాను అని చెప్పాను కదా, చేస్తాను. సో నిజంగా మాయిశ్చరైజర్ లైక్ కోల్డ్ క్రీమ్స్ అయితే నాన్ గ్రీజీ అనమాట, చాలా మంచిగా ఉంటుంది స్కిన్ మీద. చూడండి ఈవినింగ్ వరకు ప్రశాంతంగా నేనైతే అదే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ షాపింగ్కి వెళ్తున్నాము. సో ఇది ఫంక్షన్కి వెళ్ళొచ్చినాక ఆఫ్టర్నూన్ అనమాట. వెంటనే నేను మమ్మీ షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చిన పని కూడా అదే, షాపింగ్కి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. ఏంటంటే బెంగళూరులో మేము ఒక హౌస్ తీసుకున్నాం అనమాట. హౌస్ని ఓపెనింగ్ లైక్ హౌస్ ఓపెనింగ్కి మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టాలంటారు కదా, అందుకని చెప్పేసి అని తీసుకోవడానికి అని వచ్చాము. మమ్మీ ఆల్రెడీ నాకు నా కోసిస్టర్కి అత్తయ్యకి శారీస్ తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి జెంట్స్ షాపింగ్ అండ్ కిడ్స్ షాపింగ్ కోసం వెళ్తున్నాము. సో నేను మమ్మీ కాబట్టి నాకు వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. అండ్ ఈ మధ్య ఎందుకో ప్రతిదీ వీడియో తీయాలనిపించట్లేదు. అండ్ యా ఇలాగైతే రెడీ అయిపోయాము. మా మమ్మీని నవ్వు అంటుంటే మాస్క్లోంచి నవ్వితే ఏం కనిపిస్తుంది అంటుంది. ఇక్కడికి వచ్చేసామన్నమాట. గత ఎన్ని ఇయర్సో నాకైతే ఐడియా కూడా లేదు. అసలు నాకు కొంచెం శారీస్ కానివ్వండి, కొంచెం చిన్న కిడ్స్ ఏజ్ నుంచి కొంచెం అడల్ట్ ఏజ్కి వచ్చిన దగ్గర నుంచి ఇదే షాప్లో తీసుకుంటాము అనమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటాము. మా మమ్మీ అంటది మా ఇంట్లో డబ్బులన్నీ మీకే పెడతామని. సో ఇక్కడే అందరికీ ఉంటాయి అన్నమాట. 3 షాప్స్ ఉంటాయి వీళ్ళవి. ఇది వచ్చేసి నర్సరాపేటలో క్లాత్ మార్కెట్లో కళ్యాణి అని, చాలామందికి బాగా ఫెమిలియర్ షాప్ అనమాట నర్సరాపేటలో వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఖచ్చితంగా ట్రెడిషనల్ కాబట్టి పంచలే తీసుకోవాలి, పంచ షర్టు తీసుకోవాలి అని చెప్పేసి అని ఫిక్స్ అయ్యాము. సో వీళ్ళు 2 కలర్స్ చూపించారనమాట ఇందులో, వైట్ అండ్ మిల్క్ వైట్. నాకు ఈ మిల్క్ వైట్ బాగా నచ్చింది. ఎందుకంటే వైట్ కలర్ ఆల్రెడీ నా హస్బెండ్ వాళ్ళు అందరూ మా మ్యారేజ్ అప్పుడు వేసుకున్నారు అంటే లైక్ ఊరికనే ఫోటోషూట్ కోసం వేసుకున్నారు. సో ఇది చాలా ట్రెడిషనల్గా అనిపించింది, అందుకని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాము. పంచ అన్నీ వచ్చినాయన్నమాట. మామయ్య గారికి ఏంటంటే పంచ తీసుకొని గోల్డ్ కలర్ అదే పట్టు క్లాత్ ఉంటుంది కదా, దాంతో అది బిట్ తీసుకున్నాను. దాంతో నేను స్టిచ్ చేద్దాము అని చెప్పేసి షర్ట్. సో ఇవన్నీ వచ్చేసి రామరాజ్ నుంచి తీసుకున్నాము. ఇంకా చాలా ఉంది షాపింగ్ పిల్లలది కూడా. సో నేను అవన్నీ షూట్ చేసుకుంటా కూర్చుంటే ఇంకా సెలెక్షన్ కష్టమవుతుంది కదా అని చెప్పేసి షూటింగ్ ఆపేశాను. సో యా ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.